అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, ఈ కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి ఈసారి ఎప్పుడొచ్చింది? అలాగే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? అలాగే ధనయోగం కలగాలన్నా, అదృష్టం కలగాలన్నా ప్రబోధిని ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన రెమెడీ మా కోసం తెలియజేయండి. రెమెడీస్ అనేటువంటివి మణికంఠ గారు చాలా ఉన్నాయి, కొన్ని లక్షల రెమెడీస్ ఉండేవి. అయితే ఇక్కడ ముఖ్యంగా మణికంఠ, ఉదాహరణకు జస్ట్ మా అక్షరము మనకు సింహరాశితో మొదలయ్యేటువంటి పరిస్థితి. అయితే నీ జన్మనామం ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా నీ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎవరు, ఎక్కడున్నారు, అండ్ ద్వితీయాధిపతి ఎవరు, లాభాధిపతి ఎవరు, ఇవి ఒక్కసారి చెక్ చేసుకొని దానికి సంబంధించి మనం ఒక రెమెడీ ఫాలో అయితే కొట్టేయచ్చు, ఇంతే. అయితే ఈ రెమెడీస్ ఫాలో అవుతూ కొందరు ఆ లాజిక్ మిస్ అయిపోయి, ఇప్పుడు రెమెడీస్ చెప్పారు, ఇప్పుడు అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది కన్ఫర్మ్, అది ఎవరికైనా ఈ అక్కడ దాకా వెళ్ళలేక ఈ రెమెడీస్ చూసి కొందరు చేసుకొని ముక్తి పొందిన వారు ఉంటారు. నేను చెప్పేది ఏమిటయ్యా అంటే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని ఏ లగ్నము నడిచే దశ, అంతర్దశలు ఇవి చూసుకొని మంచి రెమెడీస్ చేసుకుంటే వారి జీవితము అమోఘము అని చెప్తున్నా. అయితే మీరు అడిగినటువంటి ప్రబోధిని ఏకాదశి, ఏకాదశి ద్వాదశి అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటివి. మనకు ఎక్కడైనా కూడా ఏకాదశి రోజు ఉపవాసానికే ఎక్కువ ప్రయారిటీ. ఏకాదశి అంటేనే ఉపవాసము. ఇట్టి ఉపవాసం అనేటువంటిది ప్రబోధిని ఏకాదశి రోజు పాటించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ప్రబోధిని ఏకాదశి రోజు మీరు పొందుతారు. ప్రభు అంటే భగవంతుడు అని అర్థం, విందరా? ప్రభు అంటేనే భగవంతుడు అనేటువంటి అర్థం ఇక్కడ. కనుక ప్రబోధిని ఏకాదశి కనుక భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి రోజుగా మనకు ఇది చెప్పడం జరుగుతుంది. కనుక ఈరోజు నాడు అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. అయితే కొందరికి వారి వారి వ్యాధుల రీత్యా, అంటే కొంతవారికి ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, లేదా బీపీ పేషెంట్స్ ఉన్నారు, వారు ట్యాబ్లెట్స్ను ధరించాలి, తప్పదు. ఇలాంటి సందర్భంలో కానీ ఏం చేస్తారు? కనుక కృష్ణ రామ అనుకొని చక్కగా కూడా భాగవతాన్ని చదువుకోవాలి. విన్నరా, మరలా చెప్తున్నాను, ఈ ప్రబోధిని ఏకాదశి రోజు నాడు ఎవరైతే భాగవతాన్ని చదువుతారో, ఎంత వీలైతే అంత, 10 పేజీలు ఎంత వీలైతే అంత చదువుతారో, వారికి ఖచ్చితంగా జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి 100%. మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మోక్షం అనేటువంటిది మనకు లభించి మన మరణానంతమున తప్పకుండా కూడా మోక్షలోకాలకు చేరేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందరా, ఇలాంటి పాపాలు పుణ్యాలు చేసినటువంటికి తప్పకుండా, అంటే మీరేం పాపాత్ములు, మేమేం పుణ్యాత్ములు అని కాదు, మనం నడుస్తూ ఉన్నా తెలియకుండా ఒక చీమ చనిపోయినా కూడా అది పాపం కిందని జమగడతారు చిత్రగుప్తుల వారు. కనుక ఇలాంటి సందర్భాలలో ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మనకు భాగవతాన్ని చదవడం విశేషమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే అగస్తి ఆకులు అని మనకు దొరుకుతుంది. ఈ యొక్క అగస్తి ఆకులతో ఈ యొక్క మనకు విష్ణువును పూజించే మూలకంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుందని చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క
అగస్తి ఆకులతో పూజించడం వల్ల మనం నరకానికి చేరుకోము మన మరణానంతమున అనేది సత్యము. ఈ విషయాన్ని గమనించుకోండి. విన్నారా? మరొకటి ఏమిటంటే తులసి నిరంతరము కూడా ఈ రోజునాడు తులసికి సేవ చేసుకోండి, తులసి మొక్కను నాటుకోండి, తులసి మొక్కను తెచ్చుకోండి. మాకు తులసి మొక్క కాస్త ఎండిపోయినట్టుగా అయింది గురువుగారు, ఈ రోజు తులసి మొక్కను తెచ్చుకోండి వేసుకోండి. ఎక్సలెంట్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరొకటి ఏమిటి అంటే ఈ యొక్క మొక్కకు నీళ్లు చల్లడం వల్ల కానీ, ఈ యొక్క తులసి మొక్క వద్ద 10 నిమిషాలు పావుగంట కూర్చోవడం వల్ల కానీ, తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల కానీ, తులసి మాలను విష్ణుమూర్తికి మనము అందించడం మూలకంగా కానీ, తులసి మాల ఈరోజు ఎవరైతే స్వామివారి మెడలో వేసేందుకు బ్రాహ్మణులకు ఇస్తారో అక్కడ ఉండేటువంటి అర్చకులకు, ఖచ్చితంగా వారి జాతకంలో ఉండేటువంటి దోషాలు 100కు 100% తొలగిపోతాయి. ఏదైతే మనస్ సంకల్పించుకుంటారో ఆ సంకల్పం 100% నెరవేరుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు ఉపవాసం ఉండి నెక్స్ట్ ద్వాదశి రోజు ఎవరైనా కూడా తులసి వివాహాన్ని చేసుకుంటారు. కనుక ఈరోజు అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఈరోజు ఎవరైతే ఈ యొక్క తులసి మాలను భగవంతునికి సమర్పిస్తారో, లేదా తులసి చెట్టును ఇంటికి తెచ్చుకుంటారో, లేదా తులసి మొక్కను ఎవరికైనా దానంగా ఇస్తారో, తులసి మొక్కను దానంగా ఇచ్చినా ఎక్సలెంట్ ఫలితం ఉంటుంది. ఎక్కడైనా నాటినా కూడా మొక్కను నాటే ప్రయత్నం చేయండి. చాలామందికి ఏ డైరెక్షన్లో నాటాలో కూడా తెలియట్లేదు ఈ మధ్య. ఇప్పుడు కాల్ మాట్లాడండి ఇందరా. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క తులసి మొక్కను నాటడం వల్ల, తులసి చెట్టును దానంగా ఇవ్వడం వల్ల, భాగవతం చదవడం వల్ల, అదేవిధంగా భాగవతం విన్నా కూడా చదవలేని వారు కనీసం విన్నా కూడా ఎంతో కొంత అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోతుంది ఈ యొక్క ప్రబోధిని ఏకాదశి రోజు. అయితే గుజరాత్ సంబంధించినటువంటి వారు, అటు సైడ్గా ఉండేటువంటి వారు నార్త్, ఈరోజు ఎక్కువగా కూడా కూరగాయలతో స్వామివారిని పూజించుకుంటారు. ఈ యొక్క ఏకాదశి రోజు కూరగాయలతో స్వామివారిని పూజించుకొని చక్కగా కూడా పండ్లతో, వివిధ రకాలైనటువంటి పండ్లతో కూరగాయలతో స్వామివారికి పూజను అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే తిరుపతిలో కూడా మనకు ఒక అవతారం రుద్రావతారంగా స్వామివారు ఒకసారి బయటికి వచ్చి లోపలికి వెళ్తాడు. అంతకుముందు ఒకసారి బయటికి తీసుకువస్తే ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగిన సంఘటన కూడా ఉన్నది మనకు. ఈ యొక్క 12-13 తారీఖుల్లో తిరుపతిలో ఆ యొక్క భగవంతుని యొక్క దర్శనం ఉంటుంది. ఇక అది ఎవరికి ఆ యొక్క దర్శన భాగ్యం కలుగుతుందో, కనుక ఆ విధంగా ఈ ప్రబోధిని ఏకాదశి రోజునాడు చక్కగా చేసుకోండి, పాలను దానంగా ఇవ్వండి, చక్కగా కూడా అమ్మవారుకు లేదా తులసి చెట్టు వద్ద పాలను నివేదన చేయండి. ఆ పాలను ఏదైనా స్వీటుకు ఉపయోగించండి. ఉపయోగించి దేవాలయంలో ఎవరికైనా డొనేట్ కానీ, లేదా చక్కగా మంచి బాక్స్లో పెట్టి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం కానీ, ఈ విధంగా చేయడం వల్ల ఈ ప్రబోధిని ఏకాదశి యొక్క ఫలితాన్ని మీరు పొందుతున్నారు. మరలా చెప్తున్నా సైలెన్స్గా ఉండండి. మనం చేసేది ఎవరికి చెప్పొద్దు. ఈ ప్రబోధిని ఏకాదశి రోజు చక్కగా కూడా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. ఒకరి చెడు మనం కోరుకోవద్దు, ఒకరి బాగు కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. తప్పకుండా కూడా ఇన్నరా, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రబోధిని ఏకాదశి రోజు అద్భుతమైన ఫలితాలు పొందడానికి మంచి పరిష్కార మార్గాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవా.